ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనందరం కూడా సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి సద్గురు సాయినాథుడు తనను ఆశ్రయించినటువంటి బిడ్డల లోపాలను అస్సలు వెతకడు ఎందుకంటే ఆయన మనల్ని దరిచేర్చుకుంది ఉద్ధరించడానికి కాబట్టి మనలో ఎన్ని లోపాలు ఉన్నా సరే ఎన్ని దుర్గుణాలున్నా ఎన్ని అవలక్షణాలున్నా వాటిని ఆయన అస్సలు లెక్క చేయడు అందుకనే మనము బాబాతో అంత అద్భుతంగా పెనవేసుకొని పోతున్నాం ఎందుకంటే ఈరోజు చూడండి లౌకికంగా మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసినటువంటి మనకున్నటువంటి మంచి లక్షణాల గురించి మాట్లాడు ఇప్పుడు సపోజు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మొదట ఏమడుగుతాడంటే నువ్వు ఎందుకు ఆ సంస్థలో చేయకుండా బయటకు వస్తున్నావు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అంటే నీకు అక్కడ కంపాటబిలిటీ లేదు అటువంటి అప్పుడు ఇవి ఎట్లా కంపాటబిలిటీ ఉంటుంది నీకు ఎట్లా అందరితో కలిసి పనిచేస్తావు ఇదొకటి రెండవది లేటుగా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి లేటు వయసులో కాస్త చదువు బీటెక్ అయిపోయిన తర్వాత ఒక రా మూడేళ్ళకో నాలుగేళ్ళకు వెళ్తే ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు ఖాళీగా ఉన్నటువంటి వాడికి పని చేయాలన్నటువంటి ఆసక్తి ఉంటుందా ఒక్క ఈ విభాగంలోనే కాదు అన్ని చోట్ల కూడా మనం ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గరికి కొత్తగా వెళ్ళి ఆ వ్యక్తితో ఉద్యోగమా లేకపోతే వ్యాపారమా రకరకాలైనటువంటి సంబంధాలు బాంధవ్యాలు కొనసాగించడానికి పెళ్ళి సంబంధమే అనుకోండి ఎందుకు అమ్మాయికి ఇంత వయసు వచ్చినా పెళ్ళి కాలేదు ఎన్ని సంబంధాలు వచ్చి ఉంటాయి మిగతా వాళ్ళ ఎందుకు నచ్చకపోయి ఉంటారు ఆ అమ్మాయిలో ఎన్ని లోపాలు ఉన్నాయి ఇట్లా ప్రతి విషయంలో కూడా మనలోని లోపాలను ముందుగా ఎంచుతారు లోకులు కానీ సద్గురువు మనలో ఉన్నటువంటి లోపాలను అస్సలించడు ఆయన యొక్క మిషను ఆయన యొక్క బాధ్యత మన లోపాలను తొలగించి ఒక సన్మార్గంలో నడిపించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు కాబట్టి మనలో ఇంతకుముందు ఎన్ని లోపాలు ఉన్నా సరే ఆయన ఇంచాడు ఎందుకంటే ఆ రోజు ఈరోజు కూడా బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు అనేక లోపాలతో అనేక దురాలోచనలతో రకరకాలైనటువంటి దుస్సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళే బాబాను ఆశ్రయించారు ముఖ్యంగా సద్గురువును ఆశ్రయించేటువంటి వాళ్ళల్లో తొంభై శాతం మంది అనేక లోపాలు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు ఎందుకంటే రకరకాల లోపాలు అంటే మనలో ఉన్నటువంటి భావం కావచ్చు ఇతరులను ఓర్చలేనటువంటి తత్వం కావచ్చు పైకొకటి లోపల ఒకటి మాట్లాడేటువంటి గుణం కావచ్చు ఇవి అందరిలో ఉండేటువంటివి ఇన్ని లోపాలు ఉండి కూడా పరమ పావనమైనటువంటి సద్గురు చరణాలు మనకు లభించాయంటే అది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి పుణ్య కార్యాల వల్ల ఈరోజు మనం సద్గురు పాదాలను ఆశ్రయించగలిగాం హేమాట పంత్ అంటారు కదా నేను మామూలుగా ఈ జన్మలో ఎటువంటి పుణ్యకార్యము చేయలేదు కానీ ఎన్నో జన్మల తపఫలం ఫలితంగా ఈరోజు సద్గురు చరణాలను ఆశ్రయించేటువంటి అవకాశం లభించింది అని చెప్పి హేమాట పంత్ అంటారు అంతేకాదు సాయి సచరితలో బాబాను ఎంతమంది విశ్వసిస్తున్నాం ఎన్ని పాలల్లో విశ్వసిస్తున్నాం ఎంతగా బాబాతో అనుబంధం ఉంది అందరికీ ఒకే రకమైనటువంటి విశ్వాసం ఉందా అందరికీ ఒకే రకమైనటువంటి ప్రేమ ఉందా బాబా పైన అంటే చాలా అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ హేమర్ పంపిస్తారు ఎవరి ఎవరి భావాన్ని బట్టి వారి విశ్వాసాన్ని బట్టే బాబా దగ్గర ఫలితం ఉంటుంది ఎస్ ఇది నూటికి నూరు శాతం నిజం మన యొక్క భావాన్ని విశ్వాసాన్ని బట్టే బాబా దగ్గర మనకు ఫలితం దక్కుతుంది తప్ప అందరికీ ఒకటే రకమైనటువంటి ఫలితం దక్కదు విశ్వాసం అనేటువంటిది సద్గురువు దగ్గర చాలా కీలకమైనటువంటి అంశం సద్గురువును ఆశ్రయించిన తర్వాత పరిపూర్ణంగా విశ్వసించాలి ఇక అక్కడ రెండవ ఆలోచనకు తావు లేకుండా మనం ఉండాలి అప్పుడే సద్గురువు మనల్ని ఉద్ధరించేటువంటి పనిని ఆరంభిస్తారు అలా ఆరంభించినప్పుడు మనం ఒక పరిపూర్ణవత్త వైపు వెళ్ళేలాగా ఆయన మార్గనిర్దేశం చేస్తారు అయితే ఇది అందరికీ సాధ్యమా అందరికీ ఇలాంటి కృపే ఉంటుందా అంటే కాదు హేమాడ్ పంతు చెప్పినట్టు మన భావం మన భావాన్ని బట్టి బాబా మనతో ఉంటారు మన యొక్క విశ్వాసం ఎంత విశ్వాసం ఉంటే అంతగా మనల్ని బాబా పైకి తీసుకొస్తారు అంతగా మనల్ని పట్టించుకుంటారు మా మామూలుగా మీరు ఎవరైనా చెప్తే నమ్మకండి బాబాకు ఒక నమస్కారము ఒక పలహారము ఒక పూజ చేసి మనం కోరుకున్నదల్లా బాబా ఇస్తాడంటే కాదు నీ యొక్క విశ్వాసాన్ని బట్టే బాబా నీకు ఫలితాన్ని ఇస్తాడు శ్రీ సాయి సచరితలో చాలా అద్భుతంగా బాబా యొక్క కృప ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది బాబా వారి మాటల్లో చెప్తారు మీ మీ ప్రదేశాల్లో మీరు కూర్చొని ఉండండి అనవసరంగా అరణ్యాల్లో ఇతర ప్రదేశాల్లో తిరగాల్సినటువంటి అవసరం లేదు మీరు కూర్చున్న చోటు నుంచే నన్ను ప్రార్థిస్తే నన్ను వేడుకుంటే మీ జిజ్ఞాసలన్నీ నేను తీరుస్తాను దానికోసము ఎటువంటి ప్రయాస అవసరం లేదని చెప్పి బాబా చాలా అద్భుతంగా చెప్తారు అంటే ఇక్కడ బాబా దగ్గర మనం చేయాల్సినటువంటిది బాబా పట్ల విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అయితే చాలామందికి ఇది అర్థం కాకపోయినా సరే చాలామంది బాబా తత్వాన్ని ఈరోజు ఆకలింపు చేసుకోకపోయినా సరే వారి వారి భావాన్ని బట్టి వారికి ఇవ్వాల్సింది బాబా ఇస్తూనే ఉంటాడు మనము ఎంత ముందుకెళ్తే ఎంత సాధన చేస్తే బాబాను అర్థం చేసుకునేటువంటి విషయాల్లో ఎంతగా మనం ఆతృత పడితే అంతగా బాబా మనకు అర్థమవుతాడు అంతగా బాబాను మనం చేరుకోగలుగుతాం అయితే మరి బాబా కోసం ఆరాటపడినటువంటి వాళ్ళు తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్లకు బాబా ఏమీ చేయడా కేవలం బాబా పేరు విని బాబా మహత్తు విని బాబాకు ఆకర్షితులైనటువంటి వారికి ఏమీ చేయకుండా ఉంటాడా లేదు వారిని కూడా బాబా ఉద్ధరిస్తారు ఎవరైతే వారి యొక్క పాపాలు విడి పడిపోయి పుణ్యం అనేటువంటి క్షయం పెరుగుతూ ముందుకు వస్తుందో అటువంటి వాళ్ళే సద్గురు చరణాల వద్దకు వస్తారు ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా వారి భావానికి అనుగుణంగా వారికి వారి మనస్తత్వం ఎలా ఉన్నా వారి భావం ఎలా ఉన్నా వారు ఖచ్చితంగా ఉద్ధరించబడతారు మీకు బాబా భక్తుల్లో చాలామంది గురించి మనం చదువుకున్నాం దాస్కర్ మహారాజ్ గురించి చదువుకున్నాం దాస్కన్ మహారాజ్ది అదొక రకమైనటువంటి మెంటాలిటీ శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ అనన్య గురుభక్తి కలిగినటువంటి భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆయన తర్వాత రాధాకృష్ణ ఆయి బాబాను ఒక మహారాజు స్థాయిలో చూడదలుచుకున్నటువంటి ఆవిడ అంతేకాదు చాలామంది భక్తులు వచ్చిపోయినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు అయితే మనం శ్రీ సాయి సచ్చరితలో అనేక విషయాలు ఒక వ్యక్తి గురించి చదువుకుంటాం సాఠే మనందరికీ తెలుసు సాఠే షిర్డీలో మొట్టమొదటి భక్తుల కోసం వసతి గృహాన్ని కట్టించాడు సాటేవాడ యొక్క విశేషం ఏంటంటే సాటేవాడే బాగోగులన్నీ కూడా సాటే మామ దాదా కేల్కర్ చూసుకునేవారు సాటేవాడలో ప్రతిరోజు మసీదులో హారతి జరిగే సమయానికి సాటేవాడలో సాటే పెట్టుకున్నటువంటి చిత్రపటం వద్ద ప్రతిరోజు హారతి జరిగేది అంతేకాదు సాటే అద్భుతమైనటువంటి భక్తుణ్ణి ఒక భక్త శ్రేష్ఠుణ్ణి బాబా దగ్గరికి పంపించాడు మేఘశ్యామ ఇట్లా సాటే గురించి మనం చదువుకుంటాం సాటే వాడా గురించి చదువుకుంటాం ఇవన్నీ కానీ సాటే బాబా దగ్గరికి పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో వస్తారు వచ్చినటువంటి సాటే అప్పటికే భార్య చనిపోతుంది తను వివాహం చేసుకోరు ఎవరైనా మహాత్ములు చెప్తే చేసుకుంటాననేటువంటి నిర్ణయానికి వస్తాడు అయితే షిరిడీకి వచ్చినప్పుడు అడుగుతారు తన మిత్రులు మళ్ళీ సాటే వివాహం చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు కేల్కర్ కూతురుంది కేల్కర్ కూతురునిచ్చి చేయండి అంటాడు దాదా కేల్కర్ కూతురునిచ్చి చేస్తారు స్వతహాగా సాటే పెద్దగా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆధ్యాత్మిక సాధన పట్ల పెద్దగా ఆసక్తి లేనటువంటి వ్యక్తి అట్లని చెప్పి బాబా సాటేను అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో పెట్టినాడు ఇప్పుడు సపోజ్ జోగు వచ్చాడు అనుకుని జోగుతో రోజు వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చేయించేవారు అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఏకనాథ్ భాగవతం పారాయణ చేయమని చెప్పారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు కానీ సాటేకు బలవంతంగా ఏ బాధ్యతను బాబా అప్పగించలేదు ఎందుకంటే అప్పటికే కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సాటే అప్పటికే షిరిడీకి వచ్చి తన అత్తగారింటికి వచ్చి ఏవో షిర్డీలో చిన్న చిన్న మార్పులు చేయాలనుకుంటాడు కానీ గ్రామస్తుల ఆగ్రహానికి గురవుతాడు అట్లా రకరకాలుగా ఒక ఈగోనెస్ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే బాబా ఎప్పుడూ కూడా నువ్వు పారమార్థికమైనటువంటి సాధనలో ఉండాలి ఆధ్యాత్మిక వైపు నడవాలని చెప్పి ఎప్పుడూ సాటేకు బలవంతంగా చెప్పినటువంటి సందర్భం లేదు కానీ సాటేలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను ఏవైతే ఉంటాయో వాటిని ఈ సవరించి కొంత రుజుమార్గంలో నడిపించేటువంటి ప్రయత్నం చేశాడు కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని సాటే అర్థం చేసుకున్నాడు కానీ అనేక సందర్భాల్లో సాటే దాన్ని అర్థం చేసుకోలేదు అట్లా సాటే జీవితము కొనసాగుతున్నటువంటి సందర్భంలో బాబా ఎక్కడో ఒకచోట ఆధ్యాత్మిక అనుభూతి కలిగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాడు పూణేలో ఉద్యోగం చేస్తూ ఉండగా డోక్లేశ్వర్ నుంచి కాకా మహారాజ్ అనేటువంటి ఒక సాధు వస్తాడు ఆయన పూణే వచ్చినప్పుడు తనకు నచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి తన సాధన తను చేసుకుంటాడు ఎవరైనా భక్తులు పుణ్యాత్ములు చాలా పుణ్యం చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఆహ్వానిస్తే వారింటికి ఆతిథ్యానికి వెళ్తాడు పూణేలో ఉన్నప్పుడు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి సాటే సాటే కొంచెము ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కువ ఎందుకంటే తన షిర్డీ వస్తూ వస్తూనే అక్కడ ఎవరికి వాడా లేదని చెప్పి ఒక వాడా నిర్మించుకున్నాడు తనకంటూ ఒక నేమ్ను బిల్డ్ చేసుకున్నాడు అక్కడ షిర్డీలో అట్లాగే పూణేలో కూడా ఒక మంచి స్థాయిలో ఉద్యోగం చేస్తుంది కాబట్టి అక్కడ ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను ఏర్పాటు చేసుకున్నాడు అయితే డోక్లేశ్వర్ నుంచి వచ్చినటువంటి కాకా మహారాజు గురించి చాలామంది చెప్తే ఈసారి పూణే వచ్చినప్పుడు ఎట్లయినా సరే డోక్లేశ్వర్ కాకా మహారాజును ఇంటికి పిలవాలనుకుంటాడు వెళ్ళి ఒక భక్తుడు ఇంట్లో ఉంటే వెళ్ళి అడుగుతాడు మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి అంటే కాకా మహారాజు సాటే వైపు చూసి కుదరదు అని చెప్తాడు మొహమాటం లేకుండా కుదరదు అని చెప్తాడు సరే అని చెప్పి సాటే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి తన కార్యాలయానికి వెళ్తాడు కొన్ని గంటల తర్వాత ఒక వ్యక్తి వచ్చి సాటే ఆఫీస్కి వచ్చి చెప్తాడు కాకా మహారాజు ఉన్నట్టుండి తను ఆతిథ్యం ఉన్నటుండి ఇంట్లో నుంచి నడుచుకుంటూ మీ ఇంటికి వెళ్తున్నాడు నువ్వు వెళ్ళు నేను సాటే ఇంటికి వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాడు అని చెప్పి సాటేకేం అర్థం కాదు వెళ్ళి కాకా మహారాజు కంటే ముందుగానే వెళ్ళి ద్వారం దగ్గర నిలబడి ఆయనకు ఆహ్వానం పలుకుతాడు ఇంట్లోకి తీసుకెళ్తాడు భోజనం పెడతారు పాదపూజ చేసుకుంటాడు అతిథి మర్యాదలు చేస్తారు చేసుకున్న తర్వాత రెండు చేతులు జోడించి కాకా మహారాజుని అడుగుతాడు మహారాజ్ నేను స్వయంగా వచ్చి ఆహ్వానిస్తే నిరభ్యంతరంగా మీరు తోసిపుచ్చారు నేను రానని ఇప్పుడు ఎందుకు విచ్చేశారు దానికి కారణం ఏమిటో మీరు చెప్పగలుగుతారా అని అడుగుతారు కాకా మహారాజ్ చెప్తాడు రే నువ్వు వచ్చి అడిగిపోయావు అడిగిపోయిన తర్వాత నేను నా సాధనలో ధ్యానంలో కూర్చుంటే షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా నా ముందుకొచ్చి నా బిడ్డ ఒక్కసారి అడిగాడు వెళ్ళరాదు 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 అంటే సరే వెళ్తానులే అని చెప్పి మళ్ళీ ధ్యానంలోకి వెళ్తే మళ్ళీ ఓ గడియ తర్వాత మళ్ళీ అదే తన ముందు కూర్చొని నా బిడ్డ అడిగాడు వెళ్ళరాదు వాడింటికి అని చెప్పి అంటున్నాడు ఎక్కడా నాయన నీ సాయిబాబా నన్ను ధ్యానంలో అసలు నిమగ్నం లేదు నా పని నన్ను లేదు అసలు ఏ ధ్యానం లేదు ఏది లేదు అన్నీ వదిలేయాల్సి వచ్చింది ఇక లాభం లేదు ఇలా అయితే ఈయన నన్ను వదిలిపెట్టడని చెప్పి నీ ఇంటికి వచ్చాను నాయన అంటాడు అంటే చూడండి అసలు ఆధ్యాత్మికమైనటువంటి భావనలే లేనటువంటి వాడు ఆ సాధన వైపు అసలు ఆసక్తి లేనటువంటి సాటే మీద బాబాకు ఎంత ప్రేమో చూడండి అంటే వారి వారి భావాన్ని బట్టి సాటే ఏం కోరుకున్నాడు అంటే అసలు అవి వద్దు అటువైపు వెళ్ళొద్దు అటువైపు పెద్దగా ఆసక్తి లేదనుకున్నటువంటి సాటేకు ఒక మహాత్ముని ఇంటికి పిలిచి పూజించుకోవాలనేటువంటి సంకల్పం రాగానే అంటే తన భక్తుల్లో వచ్చినటువంటి మార్పు ఆ మార్పుకు ఎంత బలాన్ని చేకూర్చి వారిలో ఆ మార్పును వాళ్ళు గుర్తించేలాగా చేసి తను ఏ మార్గాన్ని అయితే తన భక్తుడు ఉండాలనుకుంటాడో ఆ మార్గంలో స్థిరీకరిస్తారు వారి ఆలోచనని శ్రీ సాయినాథం వారు ఆ విధంగా కాకా మహారాజును సాటే ఇంటికి పంపించి మహాత్ముల పట్ల గౌరవాన్ని ఆధ్యాత్మిక మార్గంలో చేయాల్సినటువంటి సాధన గురించి చెప్పకనే చెప్పాను